బాబు సతీమణి నారా భువనేశ్వరి ఆయన కోడలు నారా బ్రాహ్మణి అన్నవరం చేరుకున్నారు అక్రమ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు త్వరగా విడుదల కావాలంటూ ప్రత్యేక పూజలు చేయనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఆయన కోడలు నారా బ్రాహ్మణి అన్నవరం చేరుకున్నారు అక్రమ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు త్వరగా విడుదల కావాలి అంటూ ప్రత్యేక పూజలు చేయనున్నారు చంద్రబాబు విడుదల కావాలంటూ ఈ రోజు అన్నవరంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అలాగే బ్రాహ్మణి అన్నవరంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు వారు చేరుకున్నారు కూడా అక్కడ మరింత సమాచారం మా ప్రతినిధి అపరావ్ అందిస్తారు అపరావ్ విజయ చంద్రక చంద్రబాబు తాజ్ వేగంగా జైలు నుంచి బయటికి రావాలని సత్యదేవుని ప్రార్థించడానికి ఈ రోజు నారా భువనేశ్వరి అదేవిధంగా కుటుంబ సభ్యులు అన్నవరానికి చేరుకున్నారు సత్యదేవుని ప్రస్తుతం పూజిస్తున్నారు అయిన తర్వాత భువనేశ్వరి ఇతర కుటుంబ సభ్యులందరూ కూడా అన్నవరం వేద పండితులు ఆశీర్వాదం ఇవ్వనున్నారు అది అయిన తర్వాత అక్కడి నుంచి జాతీయ రహదారి మీదుగా ప్రతిపాడు నియోజకవర్గం జగ్గంపేట నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏదైతే చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా నిలయదీక్ష చేపడుతున్నారో వాటికి హాజరయ్యి ఓ సంఘీభావం పలుకుతారు ఈ కార్యకర్తలు ఎవరు అధైర్యపడొద్దని చంద్రబాబు సాధ్యమంత వేగంగా బయటకు వస్తారని రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయమని ఎవరు కుంగిపోవద్దని చెప్పి భువనేశ్వరి ఇతర కుటుంబ సభ్యులందరూ కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులకు అభయం అందించున్నారు ఇది అయిన తర్వాత నేరుగా రాజమండ్రిలోని లోకేష్ కేమశెట్టి కార్యాలయానికి చేరుకోనున్నారు మరో పక్క చూస్తుంటే గడిచిన కొన్ని రోజులుగా రాజమండ్రిలోని లోకేష్ కేమశెట్టికి భారీగా పార్టీ నేతలు కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నారు భువనేశ్వరికి బ్రాహ్మణిని కలిసి తాము తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటామని వైసీపీ అక్రమాలపై పోరాడతామని కుటుంబానికి తాము అందగా ఉంటామని కూడా చెప్తున్నారు నిన్నైతే హైదరాబాద్ నుంచి వేలాదిగా ఐటీ సంబంధించిన ఉద్యోగులందరూ కూడా రాజమహేంద్రానికి భారీగా తరలివచ్చారు వీళ్ళెవరు కూడా రాజమేంద్ర రాకుండా పోలీసులు ఉక్కుపాడు మోపినప్పటి కూడా ఉక్కు సంకల్పంతో ఐటీ ఉద్యోగులందరూ కూడా రాజమేంద్ర వచ్చి భువనేశ్వరిని బ్రాహ్మణిని కలిసి తెలుగుదేశం పార్టీ కోసం పోరాటం కోసం ఎంతవరకైనా తాము అండగా ఉంటామని చెప్పారు ఇదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిగా తరలివస్తున్న నేతలను కార్యకర్తలను అభిమానులు నారా చంద్రబాబు కుటుంబ సభ్యులందరూ కూడా ఓలాడుచుతున్నారు ఎవరు కూడా అవేరి పరవద్దని చెప్పి నిరాశతో నైరాశ్యంతో వచ్చిన వాళ్ళందరికీ కూడా ధైర్యం చెప్పి పంపిస్తున్నారు దీంతో ఆ రకంగా చెప్పాలంటే ఒక పక్క చంద్రబాబు జైల్లో ఉన్నా ఒక పక్క లోకేష్ ఢిల్లీలో ఉన్నప్పటికీ కూడా కార్యకర్తలు ఏమాత్రం కూడా దృశ్యాలకు గురి కాకుండా భువనేశ్వరి కానీ బ్రాహ్మణి కానీ పూర్తిగా కార్యకర్తలకు ధైర్యం చెప్తూ ముందుగా కదండి ఈ పోరాటం ఇంకొక 6 నెలలు మాత్రమే తర్వాత తెలుగుదేశం పార్టీ రాకపోతుంది ప్రతి ఒక్కరూ ఆశాభావంతో పనిచేయాలని చెప్పి ఉద్బోధించి పంపుతున్నారు దీంతో ఎక్కడెక్కడి నుంచో నిరాశతో వచ్చిన వాళ్ళందరూ కూడా భువనేశ్వరి బ్రాహ్మణిని కలిసిన తర్వాత ఎంతో ధైర్యంతో తమ నియోజకవర్గం వెళ్తున్నారు చంద్రబాబు అక్రమ అరెస్టులు నిరసిస్తూ పారిస్థాయిలో ఉద్యమాలు నిరసనలు ఆందోళనలు కొనసాగిస్తారు ఇదంతా ఒకటైతే ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుకు మద్దతుగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల నుంచి చలో రాజమహేంద్రవరానికి నియోజకవర్గ ఇన్ఛార్జీలు మాజీ ఎమ్మెల్యేలు పిలుపులు ఇచ్చారు అయితే వాళ్ళెవరూ కూడా చంద్రబాబుకు మద్దతుగా రాజమండ్రి రాకుండా పోలీసులు ఎక్కడికక్కడ ఆంక్షలు విధిస్తున్నారు 144 సెక్టర్ ఎవరిని కూడా ఇటువైపు రాకుండా అరెస్టు చేసి జైలుకి పంపిస్తున్నారు మరోపక్క ఇదే సమయంలో 144 సెక్షన్ ఉంటే వైసీపీ ఎమ్మెల్యేలు గడప గడపకి మన ప్రభుత్వ పేరుతో జనంలోకి ఎలా వెళ్తారని చెప్పి తెలుగుదేశం పార్టీ నేతలు పోలీసులు నిలదీస్తారు అయితే పోలీసులు కూడా చేస్తాను కూడా చెప్తున్నారు విజయ చంద్రిక థ్యాంక్ యూ అపరావ్